నీ ఉండే తీరు నీ ఎదుగుదలకు మూలమైతే నువ్వు గడిపే సమయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ, ఇన్పాక్ట్ అప్కమింగ్ ట్రైనర్, ఇన్పాక్ట్ ఫౌండర్ కంపన్ ఐశ్వర్య గారికి అండ్ ఇన్పాక్ట్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇన్పాక్ట్ నా సహోదరులందరికీ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా టాపిక్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే సమయ పరిపాలన. సమయాన్ని మనం ఏ విధంగా వృధా చేసుకుంటున్నాము, ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం, వినియోగించుకుంటున్నాం, సో దాని గురించి చూసుకుంటే కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం. నేను రాగానే ఒక కొటేషన్ చెప్పాను, నీ ఉండే తీరు, మనం ఏ విధంగా ఉంటున్నాం, మనం ఏ విధంగా ఉంటే మన పరిస్థితులు, మన అవకాశాలు, మన సమయాలు ఏ విధంగా మనం వినియోగించుకుంటున్నాం, అది మనం అలా లెక్కేసుకుంటే మన భవిష్యత్తు, మన జీవిత భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. సో నిజంగా చెప్పాలంటే సమయాన్ని మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే మనం అంత మంచి అప్ ఫాల్లో, మన గ్రాఫ్ అనేది కూడా ఎప్పుడు కూడా మనకి అప్ ఫాల్లో ఉంటుంది. వేమన గారు రచించినటువంటి ఒక చిన్న పద్యం, తాము సించ చేయగట్టు కార్యంబు వేగరంపనది విషయమే అగును, పచ్చి కాయ తెచ్చి పడయంబు ఫలమై అగునా విశ్వదాభిరామ వినురవేమా. అంటే మన పనులు, అతికి మించిన పనులు మనం తీసుకొని, ఇప్పుడు కొంతమంది ఆఫీస్లో మనకి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉందని చెప్పేసి మన ఆలోచనలలో ముందు మనం అయ్యో ఆ పని, ఈ పని, ఆ పని, ఈ పని వస్తున్నాయి, నేను నో అని చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నా మీద కంపెనీ నాకు ఎక్కువ ప్రెషర్ పెడుతుంది, కానీ నేను నో అని చెప్పలేకపోతున్నాను. సో దానివల్ల ఏంటవుతుందంటే అది మనకి విషంతో సమానం. రామన్ గారు చెప్పినట్టు మనకి అతిగా పని ఎక్కువైనా సరే అది మనకి విషంతో సమానం. అంతేకాదు, ఇప్పుడు పచ్చి కాయని తీసుకొచ్చి, ఇప్పుడు ఇంకా మామిడి పండు సీజన్ వచ్చింది, ఇప్పుడు మనకి ఒక చిన్న పీపుని తీసుకొచ్చేసి, చిన్న పచ్చికాయని తీసుకొచ్చేసి మనం ముగ్గు పెడతామంటే ముగ్గుతుందా? లేదు కదా. అలాగే మనం ఒక పచ్చికాయని తీసుకొచ్చి ముగ్గు పెడితే ఎలా ముగ్గదో, అలాగే పండుని తీసుకొచ్చేసి ముగ్గు పెడదాము అని అనుకుంటే పాడైపోతుంది. అలాగా పాడైపోతుంది, ఎలా పాడైపోతుంది అంటే మనం ఏం తీసుకోవాలి, మనం ఏ సమయంలో ఏ వస్తువుని తీసుకొని మనం దాన్ని వినియోగించుకోవాలి. సో ఇలా లెక్కేసుకుంటే ఒక మంచి పరువుగా ఉన్న కాయని తీసుకొచ్చి ముగ్గు పెడితే పండు అవుతుంది. అలాగే మన సమయాన్ని మన ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము, మనం ఏ సమయాన్ని ఎప్పుడు తీసుకుంటున్నాము, ఉదయం తెల్లవారు ఎన్ని గంటలు లెగుస్తున్నాము, ఏ టైంకి మనం పడుకుంటున్నాము, సో ఈ మధ్యలో మనం 24 గంటలకి మనం ఎంత సమయాన్ని నిద్ర కేటాయిస్తున్నాము, ఎంత సమయాన్ని మన వర్క్కి, ఎంత సమయాన్ని మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఇలా మనం ఏ విధంగా ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటున్నాము అనేది లెక్కేసుకుంటే ఎంతమంది సక్సెస్ అయ్యారనేది తెలుస్తుంది. సో ఈరోజు సక్సెస్ అవ్వడం అంటే కోట్లు ఉండడం, ఆస్తులు, బంగళాలు ఉండడం కాదండి. సక్సెస్ అంటే ఒక సమయాన్ని మనం క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసి, మనం తయారు చేసుకొని ప్లాన్ ప్రకారం మనం వెళ్ళడమే మన సక్సెస్. సో అలాంటి సక్సెస్ ఎంతమందికి ఉంది ఈరోజు, ఆ సక్సెస్ని ఎంతమంది వినియోగించుకుంటున్నారు ఈరోజు? మీకు, నాకు, అందరికీ, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి, ప్రతి మనిషికి కూడా 24 గంటలు ఉంటుంది. కానీ ఆ 24 గంటల్లో నీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? నువ్వు ఎంత సంపాదించగలుగుతున్నావు? ఎంత సమయాన్ని నువ్వు ఫ్యామిలీకి ఇవ్వగలుగుతున్నావు? ఎంత సమయాన్ని నీకు నువ్వు తీసుకోగలుగుతున్నావు? సో అదే 24 గంటలకి బిల్గేట్స్ కోట్లు సంపాదిస్తున్నాడు, అంబానీ కోట్లు సంపాదిస్తున్నాడు, సుందర పిచ్చే లాంటి వాళ్ళు అయితే లక్షలు సంపాదిస్తున్నారు, మనమేం సంపాదిస్తున్నాం, వేలల్లోనే ఆగిపోతున్నామే. ఎందుకు, ఎందుకు ఆ రీజన్ అంటే మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లేదు. సో పెద్ద పెద్ద వాళ్ళందరూ, చాలామంది వాళ్ళ సమయాన్ని వాళ్ళు ఎలా వినియోగించుకుంటారంటే, వాళ్ళ 24 గంటల్లోని కూడా ఒక టు-డూ లిస్ట్ ప్లాన్ ప్రకారంగా చేసుకుంటారు. టు-డూ లిస్ట్ ప్లాన్ అంటే రేపు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, సో దాన్ని ఈరోజు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈరోజు అంటే ఈ సమయాన్ని మనం ఏ విధంగా లెక్కించుకుంటున్నాము, రేపు మనం ఏ ఉదయం నుంచి రాత్రి వరకు ఏం ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ముందు రోజు రాత్రే ప్లాన్ చేసుకుంటారు. ఏ టైంకి, ఏ సమయానికి, ఎప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ సమయానికి లంచ్ చేయాలి. సో చాలామంది ఆఫీస్లో ఉండి స్ట్రెస్ పడిపోయి, వాళ్ళ స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళ లంచ్ కూడా చేయరు. లంచ్ చేయకపోవడంతో వాళ్ళకి ఏంటంటే ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది. కొంతమంది సక్సెస్ పీపుల్స్ అందరూ కూడా లంచ్ చేస్తారు. ఇప్పుడు ఏ సమయం అంటే వాళ్ళు కరెక్ట్గా టైంకే లంచ్ చేస్తారు. 12:30 to 1:00 వాళ్ళకి లంచ్ ఫినిష్ అయిపోతుంది. ఎంత వర్క్ అయినా సరే వాళ్ళు ఈజీగా వర్క్ చేయగలరు. ఎందుకు అంటే వాళ్ళు
లంచ్ అయిపోయిన తర్వాత ఒక 10 to 15 minutes పవర్ నాప్. పవర్ నాప్ అనేది ఒక మెడిటేషన్లో ఒక కాన్సెప్ట్ అనమాట. పవర్ నాప్ నథింగ్ బట్ స్లీపింగ్ అనమాట. కానీ మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే ఉంటాం, మన సబ్ కాన్షియస్ మాత్రం రిలాక్స్ అవుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే రిలాక్స్ అయిందో మనకి ఆటోమేటిక్గా ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ ఫీలింగ్ ద్వారా మనం సక్సెస్ సాధించగలం, మంచి వర్క్స్ చేయగలం, ప్రతి ఒక్కటి కూడా యాక్టివ్గా ఉండగలం. సో మనం మార్నింగ్ చాలామంది ఏంటంటే 7 గంటల నుంచి 9 గంటల వరకు లేచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంప్లాయీస్, స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఈవెన్ నేను కూడా లాస్ట్ ఒక 1 year 6 months వరకు కూడా నేను అలాగే లేచేవాడిని. కానీ నన్ను నేను యూటిలైజ్ చేసుకో, నన్ను వాడుకోవాలి, నన్ను నేనే వాడుకోవాలి. ఏ విధంగా వాడుకోవాలి? ఉన్న సమయం తక్కువ, 24 గంటలే. ప్రతి ఒక్కరికి ఉన్నది 24 గంటలే. బట్ ఆ సమయాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి అని చెప్పేసి సో నేను ప్లాన్ చేసుకున్నాను. ఓకే, ఉదయం 4, 4:30 లేగిస్తే మనకి 7 గంటలకు లేచేవాడికి 1.5 hours కలిసి వస్తుంది. సో ఎందుకు కలిసి వస్తుంది, ఏం చేయొచ్చు? ఆ సమయంలో మనం పవర్ నాప్ చేయొచ్చు. పవర్ నాప్తో పాటు యోగా, మెడిటేషన్, ఇంకా మనకి ఉన్న యాక్టివిటీస్ని అన్నీ కూడా మనం పెంచుకొని ఆ సమయం మనకి డే టైం ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు డే టైం ఎక్కువ అనిపించడంతో మన స్లీపింగ్ కూడా మధ్యలో కొంతమంది ఏంటంటే 7 గంటలకు 8 గంటలు లేసే వాళ్ళకి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వాళ్ళకి ఒక స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పడుకోవాలి అన్న ఫీలింగ్స్ ఎక్కువ వస్తాయి తిన్న వెంటనే. కానీ చాలామంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేకడం వల్ల వాళ్ళకి మధ్యాహ్నం పడుకునే అలవాటు పోతుంది. ఎందుకంటే వాళ్ళకి నిద్ర రాదు, ఒకవేళ వచ్చినా జస్ట్ ఒక పవర్ నాప్ తీస్తారు. సో అలా ఏంటంటే మన సమయాన్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఎందుకు యూటిలైజ్ చేసుకోవాలి. సో అలాగే మనకి ప్రైమరీ గోల్స్ అండి, ప్రైమరీ గోల్స్ ఏ విధంగా మనం ప్రైమరీ గోల్స్ సెట్ చేసుకోవాలి. ప్రైమరీ గోల్స్ అంటే ఇప్పుడు మనకి ఇన్ ఫ్యూచర్ ఆ గోల్ ఉన్నవాడే. మన గంపా నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తుంటారు, గోల్ ఉంటే నీకోసం నువ్వు పనిచేస్తావు, గోల్ లేకుంటే గోల్ ఉన్నవాడి కోసం నువ్వు పనిచేస్తావు అంటారు ఇప్పుడును. సో గోల్ మనకి ఉన్నందువల్ల మనం ఈరోజు అందరం ఇక్కడ కలుస్తున్నాం. మన గోల్ ఏంటి? ఒక లీడర్ అవ్వాలి, ఒక టీంని లీడ్ చేసే విధంగా మనం ఉండాలి, నెక్స్ట్ ఒక సక్సెస్ఫుల్గా ఒక మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి, ఇది మన గోల్. సో మన గోల్ పట్టుకొని మనం పరిగెడుతున్నాం. మనకి చెయ్యి పట్టుకొని మన గంపా నాగేశ్వరరావు గారు అండ్ టీము మనల్ని తీసుకువెళ్తున్నారు. సో ఇంత సక్సెస్ఫుల్ పర్సన్స్ని మనం చూసి మనం మార్చుకుంటే ఇంకెంత సక్సెస్ అవుతాం మనం. సో మన టైంని మనం వినియోగించుకోవాలి. మనకి చాలామంది మెంటర్స్ చెప్తున్నారు మన సమయాన్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం వినియోగించుకోవాలని చెప్పేసి. సో మనం కూడా అలాగే మనం ప్రతి సక్సెస్కి కూడా సక్సెస్, ఎస్ సక్సెస్ రావడం కోసమే మనం ప్రయత్నిస్తున్నాం కూడా. సో ఆ సక్సెస్ ఎందుకు వస్తుంది? టు డూ లిస్ట్, మన గోల్స్ ఏంటి, టు లిస్ట్, ప్రతి ఒక్కటి కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. A to Z ఎవ్రీథింగ్ మనం రాసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే మన సక్సెస్ తప్పకుండా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సత్యనారాయణ. జై హింద్, జై భారత్.